హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ పనీర్ కర్రీ చేశాను చాలా బాగుంది పన్నీర్ మసాలా కర్రీ దాబా స్టైల్లో ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా వస్తుంది ఇది దేంట్లోకైనా సరే రైస్ రోటీ చపాతీ దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో క్యాటరింగ్ వాళ్ళు చేస్తూ ఉంటారు ఇది అంతకు మించిన రుచితో మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎలా చేయాలో ఒకసారి చూద్దామా ముందుగా ఏంటంటే పన్నీర్ గడ్డని తీసుకొచ్చుకోవాలి నేనైతే నాలుగు వందల గ్రాముల ఈ గడ్డ ఇది దీన్ని తీసుకొచ్చేసి ఈ విధంగా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఆ విధంగా కట్ చేసుకోండి అదే ఎంత అంటే ఒక ఇంచు ముక్క సరిపోద్ది చూడండి ఈ టైప్లో సేమ్ కేక్ పీస్ లాగా ఓకేనా ఈ టైప్లో మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకునేసి ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకుందాం కట్ చేసుకున్న పీసెస్ మొత్తం కూడా ఈ పన్నీర్ ఏంటంటే పాలతోనే తయారు చేస్తారు ఎలాంటి హాని లేదు చాలా మంచిది అందులో ఇప్పుడు చిటికడు పసుపు యాడ్ చేసుకుందాం తర్వాత ఒక్క స్పూను కారం వేసేసి ఆ తర్వాత ఒక స్పూను సాల్ట్ కూడా అందులో వేసేసుకుందాం ఓకేనా ఈ మూడు వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ టైప్ తిరగేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి ప్రతి ఒక్క ముక్క ఇది అంటుకోవాలి అంటుకునే విధంగా మనం తిరగేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాల సేపు ఊరబెట్టుకోవాలి రోల్ సిద్ధం చేసుకునేసి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అందులో వేసుకునేసి రెండించుల అల్లం ముక్కని కొంచెం మీద తోలు తీసేసి అందులో వేసి వెల్లుల్లి గడ్డ ఒకటి తీసుకునేసి మీద తోలు తీసి అందులో వేసుకునేసి ఇప్పుడు మనం దీన్ని బాగా పేస్ట్ చేసుకోవాలి దంచుకుంటూ ఓకేనా ఈ విధంగా రోట్లో ఏంటంటే మంచి రుచి వస్తుంది వీలైనంతగా రోట్లో దంచటానికి ట్రై చేయండి చాలా మంచి రుచిగా ఉంటుంది ఓకేనా అందుకోసమనే చెప్తున్నాను లేదు అనుకుంటే గ్రైండర్లో వేసుకుంటామంటే వేసుకోవచ్చు ఇబ్బంది లేదు కానీ రోట్లో దంచిన రుచి మిక్సీకి వాటికి రాదు ఓకేనా అందుగురించి నేను ఇంతగా చెప్తున్నాను ఇప్పుడు ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాం దీన్ని ఒక బౌల్లో వేసుకునేసి పక్కన పెడదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో మనం ఒక మూడు గంటలు నూనె పోసుకుందాం నూనె పోసాక దాన్ని వేడెక్కనిచ్చి ఇందాక మనం ఊరబెట్టి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో ఒక్కొక్కటిగా వేసుకుందాం ఎందుకంటే ఒక్కసారిగా వేసిందంటే నూనె ఎగిరి మీద చిల్లద్ది కాబట్టి అందుకోసమనే ఈ టైప్లో వేసుకోవాలి ఇలా వేస్తేనే చాలా మంచిది ఓకేనా ఈ ముక్కలు మొత్తాన్ని కూడా అందులో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మంట మీడియం ఫ్రేమ్లో ఉంచుకునేసి ఈ టైప్లో కాస్త తిరగేసుకుంటూ బాగా వేగనివ్వాలి పన్నీర్ ముక్కలు మంచి కలర్ వచ్చేదాకా అంటే ఈ టైప్లో కలరు రావాలి గోల్డెన్ బ్రౌన్ ఓకేనా ఈ టైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం అంటే కొద్దిగా ఆయిల్ వడవనిచ్చి ఈ టైప్లో ఈ విధంగా మొత్తం కూడా అన్నీ తీసినాక ఇవి కాసేపు అలా పక్కన పెడదాం పక్కన పెట్టినాక సేమ్ అదే నూనెలోనే ఆ నూనెలోనే మనం ఏం చేద్దామంటే ఒక్క బిర్యానీ ఆకు వేసి చిన్నది చెక్క ఒక మూడు లవంగాలు కూడా అందులో వేసుకుందాం ఆ తర్వాత రెండు యాలకులు కూడా అందులో వేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కరివేపాకు కరివేపాకేద్దాం వేసినాక చిటపట్లాన్ని ఇచ్చి ఒక మూడు ఉల్లిపాయల్ని చిన్నగా సన్నగా కట్ చేసి అందులో వేసుకుందాం ఈ ఉల్లిపాయలు ఏంటంటే చిన్నగా సన్నగా కట్ చేసుకుంటేనే స్మూర్తిగా తొందరగా వేగుతాయి అన్నట్టు అందుకోసమనే ఈ టైపులో ఇప్పుడు వీటిని కలుపుతూ కాస్త బాగా మెత్తబడినివ్వాలి ఈ టైప్లో మెత్తబడిన తరువాత ఇప్పుడు మనం ఇందాక రోడ్లో దంచిపెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఈ పేస్ట్ని అందులో వేసుకునేసి కాస్త అలా కలుపుతూ దీన్ని కూడా కాసేపు అలా వేగనివ్వాలి వేగిన తరువాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చిటికడు పసుపు వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఒక్క స్పూను కారం కూడా అందులో వేసేసి ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుందాం ఒక్క స్పూను ఒక్క స్పూను ధనియాల పొడి కూడా అందులో వేసి ఈ టైపులో కొద్దిగా కలుపుతూ ఆ తర్వాత కొంచెం గట్టిగా అనిపించిందంటే లైట్గా నీళ్లు పోసుకోవాలి ఎందుకంటే కారం మసాలాలు వేసినప్పుడు కాస్త పీల్చుకుంటుంది నూనెని అందుకోసమే లైట్గా నీళ్లు వేసినామంటే అంటే ఇది బాగా వేగటానికి బాగుంటుంది అన్నట్టు ఈ టైప్లో కాస్త వేగిన తర్వాత ఈ టమోటాలు ఏంటంటే నేను ఒక రెండు టమోటాలని ఈ పీలర్ సహాయంతో జువ్వి అందులో అన్నట్టు ఓకేనా ఈ విధంగా దాన్ని కూడా ఆ పేస్ట్ని ఒక రెండు మూడు నిమిషాలు ఈ టైప్లో ఆయిల్ సపరేట్ అయ్యేదాకా బాగా వేగనివ్వాలి ఆ తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుందాం పెరుగు వేశాక దీన్ని కొడక ఇప్పుడు కొంచెం స్వీట్గా కలుపుకోవాలి పెరుగు వేసినప్పుడు ఏంటంటే గడ్డలు లేకుండా కొంచెం ఎక్కువ స్వీట్గా కలుపుకుంటే అవద్దు అంటే ఈ టైప్లో వెన్న టైప్లో మారిపోద్ది ఈ టైపు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక గ్లాసు నీళ్లు పోసుకుందాం నీళ్లు పోసాక రుసికి సరిపడా అందులో సాల్ట్ వేసుకునేసి కాస్త అలా కలిపి ఆ తర్వాత మూతబెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల సేపు బాగా తెరలనివ్వాలి ఈ విధంగా తెలియన తర్వాత ఒక్కసారి అలా కలుపుకునేసి అడుగు పట్టుకోకుండా ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని అందులో వేసేసుకుందాం వేసిన తర్వాత మీదకించి ఒక్క స్పూను గరం మసాలా వేసి సగం స్పూను కస్తూరి మేతను కూడా అందులో వేసేద్దాం ఈ కస్తూరి మేత ఏంటంటే కూర మంచి కలర్ఫుల్గా సూపర్ టేస్టీగా ఉంటుంది అందుకోసమైన ఓకేనా కాస్త అలా కలబెట్టి పెట్టి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల సేపు బాగా ఆవురుకొనివ్వాలి ఈ పులుసులు ఏందంటే ఈ ముక్కలు ఈ కస్తూరి మేత గరం మసాలా వేసిన దానికి బాగా పీల్చుకునేసి మరింత రుచి వస్తుంది ఇప్పుడు కాస్త కలిపి కలిపి గించి కొత్తిమీర చల్లుకుందాం కొత్తిమీర చల్లేసి కాస్త అలా తిరిగేసుకునేసి ఒకసారి ఉప్పు ఇవన్నీ సరిపోయినాయా లేదా చెక్ చేసుకునేసి మంట ఆపేసేద్దాం స్టవ్ ఓకేనా ఇంతేనండి చాలా అంటే చాలా సింపుల్ ఈ విధంగా ఈ వీడియోని ఏందంటే పక్కన పెట్టి చిన్న పిల్లవాడి చేతికి గరిటిచ్చినా కూడా ఈ వీడియోని చూస్తూ చాలా సింపుల్గా చేసేస్తాడండి అంత మంచి రెసిపీ ఇది చాలా వివరంగా చూపించాను ప్రతి ఒక్కరూ ట్రై చేయండి క్యాటరింగ్ వాళ్ళు దాబావాళ్ళు వీళ్ళు చేసే రుచికి ఏ మాత్రం తీసిపోదు ఇప్పుడు మన ఇంట్లోనే మనం సొంతంగా తయారు చేసుకోవచ్చు దేంట్లోకైనా సరే మనం ఈ రెసిపీని చేసుకోండి అన్నంలోకి కానీ బిర్యానీలోకి కానీ పరోటా పూరీ దేంట్లోకైనా సరే చాలా అంటే చాలా బాగుంది ప్రతి ఒక్కరు ట్రై చేయండి కర్రీ ఎలా ఉందన్నది కామెంట్ మాత్రం పెట్టండి ఓకే